హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ మనం రివ్యూ డైరెక్ట్ మనం చూస్తూ అప్డేట్స్ ఇవ్వాలి కదా అండి. సో ఈరోజు యాక్చువల్ ఏంటంటే నిన్న మొత్తం నామినేషన్స్ కదా, సో మన బిగ్ బాస్ అంతా ఫుల్ హాట్ 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 హాట్గా ఉంది. అందరూ డిస్కషన్స్ ఎక్కడ వాళ్ళు ఎక్కడ అక్కడ 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 కూర్చొని. ఫస్ట్ వచ్చి నటరాజ్ మాస్టర్ దగ్గరికి రవి వచ్చేసి, మీరు అన్నారు కదా గుంటనక్క అన్నారు మిగతా వాళ్ళని, ఎవరిని గుంటనక్క అన్నారు, మీ నన్ను అనుకుంటున్నారా ఏంటి అసలు, నేను అసలు అలా చెప్పలేదు, నేను ఎవరికైనా అలా చేస్తానా అనేసి రవి చాలా ట్రై చేశాడు నటరాజ్ మాస్టర్తో మాట్లాడడానికి. నటరాజ్ మాస్టర్ ఏ లేదు, నేను అట్లా అనలేదు, నేను కాదు అని చెప్పి పాప చాలా ట్రై చేశారు మంచి మాట్లాడడానికి రవి. బట్ నటరాజ్ మాస్టర్ గారు ఎట్లున్నా అలాగే చెప్పేసి వాళ్ళ కన్వర్సేషన్ ఏదో అలా అలా ఆపేసి ఆపేశారు. నెక్స్ట్ కట్ చేస్తే లోబో అండ్ మానస్, వాళ్ళు చూసి లోబోకి మానస్ వచ్చి మానస్ లోబోని నామినేట్ చేశారు కదా, లోబో చాలా ఫీల్ అవుతున్నాడు. సో భయ ఏంటి అనేసి అంటే అందరూ ఎందుకు నన్ను నామినేట్ చేశారు నన్ను నామినేట్ చేస్తారు అనుకుంటూనే అదే బాధలో అందరూ ఉన్నారండి. శ్వేత ప్రియాంక దగ్గర వచ్చేసి కూడా అలా ఫీల్ అవుతుంది, నేను అటు ఇటు తిరుగుతున్నానని నామినేట్ చేస్తున్నారా, అయ్యో నామినేషన్ అయిపోయింది. సో అది ఉంటుంది కదా ఎవరికైనా ఆ ఫీలింగ్, పాపం ఒక్కొక్కరు ఒక్కొక్కరితో అంటే అంతసేపు అక్కడ షేర్ చేసుకోలే కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్కరితో షేర్ చేసుకుంటున్నారు. రవి సిరి నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుతున్నారు. మార్నింగ్ అక్కడ వచ్చేసి తినేటప్పుడు, ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు, అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకు నటరాజ్ మాస్టర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, అసలు నటరాజ్ మాస్టర్ని చూస్తుంది ఏంటో అసలు అర్థం కావట్లేదు అని వాళ్ళిద్దరు డిస్కషన్ చేశారు. ఆ తర్వాత వచ్చి జశ్వంత్ రామచంద్ర శ్రీరామచంద్ర దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే యాక్చువల్గా నేను నిన్ను అనుకోలేదు, నేను వేరే వాళ్ళని అనుకున్నాను, బట్ మిస్టేక్ అదేదో అలా నిన్ను చేయాల్సి వచ్చింది అంటే ఎవరిని అనుకున్నావు అని అక్కడ అంటే నాకు క్లారిటీ ఇచ్చేస్తే నెక్స్ట్ టైం నిన్ను నేను నామినేట్ చేయలేను కదా అని అంటే ఏదో తను చెప్పినప్పుడు అర్థమైపోయింది తనకు. సో అంటే ప్రతి ఒక్కరూ ఎందుకు నామినేట్ చేశారో అని తెలుసుకుంటూ కూర్చున్నారు. ప్రియా అండ్ ఉమా కూడా మాట్లాడారండి, పాపం ఏంటి అందరూ వాళ్ళకేం వాళ్ళు పాజిటివ్ ఏంటో గేమ్స్ ఆడుతున్నారు అని చెప్పేసి చాలా అందరూ అలా అనేశారు. ఆ తర్వాత వచ్చేసి రవి లహరి వచ్చేసి కూడా మాట్లాడుకున్నారు. అంటే అందరూ అసలు రవి లహరి ఒక సైడ్, సిరి మానస్ కాజల్ వాళ్ళు కూర్చొని, అంటే అందరు గ్రూప్స్ కూర్చొని నామినేషన్ ప్రాసెస్ ఏంది అలా ఉంది అలా ఉంది అని మాట్లాడేసారు. నైట్ అయిపోయింది, మార్నింగ్ వచ్చేసి డే ముక్కల సాంగ్స్ ఎవ్రీవన్ అంత ఫుల్ ఎంజాయ్ చేశారు, మస్తి, ఎందుకంటే తర్వాత ఉంటుంది కదా ముచ్చట కొట్లాడడానికి, అందుకనేసి ఫుల్ అప్పుడైతే ఎంజాయ్ చేశారు. స్టిల్ ఇంకా అందరూ ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారు. మార్నింగ్ అయినా కూడా పాపం శ్రీరామ్ అండ్ అని మాస్టర్ ఇంకా ఫీల్, అంటే నైట్ జరిగిందని ఇంకా క్యారీ చేస్తూనే ఉన్నారు. అని మాస్టర్ ఇంకా ఫీల్ అవుతున్నారు శ్రీరామ్తో చెప్తుంది, అండ్ శ్వేత అండ్ సన్నీ, అంటే శ్వేత కూడా సేమ్ ఫీల్, ఇంకా హార్ట్ఫుల్గా అట్లా ఉండి ఏడుస్తూ ఉంటే సన్నీ అన్నట్టు నోనో ఏడవద్దు, ఇంత మార్నింగ్ కూడా ఏడిస్తే మూడ్ ఆఫ్ అవుతుంది అంటే ఓకే నైట్ది కదా క్యారీ ఆన్ అవుతుంది, నో ప్రాబ్లం మళ్ళీ సెట్ అవుతుంది అని చెప్పేసి చెప్పింది. అండ్ లోబో అండ్ ప్రియాంక వాళ్ళు జస్ట్ కామెడీ, ఏంటి నన్ను చూస్తున్నావు అని జస్ట్ కామెడీ చేసుకుంటున్నారు. అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, పాపం వాళ్ళిద్దరే బెటర్ అంటే అందరూ హ్యాపీగా ఏదో టైంపాస్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ లోబో రవి వచ్చేసి లోబోని పిలుస్తాడు. యాక్చువల్గా నిన్న శ్వేత అని నా అబ్సెన్స్లో నువ్వు రవితో వేరే వాళ్ళకు అంటే కాజల్ గురించి ఏం మాట్లాడావు అని రవిని అడుగుతుంది అని రవితో చెప్పావంటే కదా, అంటే రవి అన్నాడు నాతో ఏమీ చెప్పలేదు, చెప్పే వాళ్ళు బొచ్చడు మంది చెప్తారు కానీ నేనేం చెప్పలేదు అని లోబో కన్విన్స్ చేస్తాడు కాజల్కి, నేనేం చెప్పలేదు అని. సో స్టిల్ కాజల్ అయితే ఇంకా డౌట్గా ఉంది, ఎందుకంటే శ్వేత నిన్న ఫుల్ హార్ట్గా అనేసింది కదా, నువ్వు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కాజల్ యూ అబ్యూజ్డ్ హర్ ఆల్సో అన్నట్టుగా ఏదేదో మాట్లాడేసింది కదా. సో అంతలో క్లారిఫికేషన్ కోసం అడిగింది. అండ్ సన్నీ వచ్చేసి ఉమా గారితో మీరు ఎందుకండి అంత కోపంగా ఉంటారు, ప్రేమగా మాట్లాడొచ్చు కదా అంటే ఉమా డైరెక్ట్ అని, నేను మా ఇంట్లో అయినా అంత మా ఇంట్లో అయినా మా చెల్లితోనా మా పిల్లలతో అందరితో అలాగే మాట్లాడతాను, నేను ఇక్కడ ఎందుకు మారాలి, నేను అలాగే ఉంటా అని చెప్పేసి కొంచెం అన్నవరకు సన్నీ ఏం అనలేదు. సన్నీ అండ్ కాజల్, సన్నీ వెళ్ళొచ్చి కాజల్ని నడతాడు, ఎందుకు అలా డల్ అవుతావు, ఇంతకుముందు ఎలా అన్నావు అలాగే ఉండొచ్చు కదా అంటే అందరూ నాలాగా అంటే ఫస్ట్ నేను అలాగా ఉంటే ఎవరికి నచ్చట్లేదు కదా, సో నేను అందుకే తగ్గించాను, అంటే నాకు ఓకే అనుకున్న వాళ్ళతో మాత్రమే నేను అలా ఉంటాను మిగతాతో అలా ఉండను అని చెప్పేసి సన్నీతో చెప్తుంది కాజల్. అండ్ సిరీషను రవి లహరి వాళ్ళు వచ్చేసి సన్నీ గురించి మాట్లాడతారు, సన్నీ బయట అలా ఉండడు ఇక్కడేంటో అంత వెరైటీగా ఉన్నాడు, ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు మాస్క్ తీయలేదు అని అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతూ అన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
టాస్క్ వచ్చేసిందండి. అండ్ నటరాజ్ మాస్టర్ సన్నీ, సన్నీ వెళ్ళి నటరాజ్ మాస్టర్ నడతారు సార్. నాకు నటరాజ్ మాస్టర్ మాస్టర్ నాకు అసలు చెప్పండి ఎవరు అసలు గుంట నక్క అంటే, నాకు ఆల్రెడీ గంట నాకు వచ్చేసి మాట్లాడింది కదా, ఓహో రవిని గుంట నక్క అన్నాడా అని అప్పుడు క్లారిటీ వచ్చేసింది. సో ఈరోజు వచ్చేసి టాస్క్ ఉందండి, క్యాప్టెన్సీ టాస్క్ కోసము మనకు ఇల్లు వచ్చేసి పెట్టేశారు పంతం నీదా నాదా. దాంట్లో 2 segments ఉంటాయి, 2 tasks ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటే ఉల్ఫ్, దాంట్లో వాళ్ళకి సంబంధించిన స్మాల్ పిల్లోస్ ఉంటాయి. ఈగల్ సైడ్ స్మాల్ ఈగల్స్ అంటే ఉల్ఫ్ అండ్ ఈగల్ అని పెట్టారు, ఉల్ఫ్ ఈగల్. సో వాళ్ళకి సంబంధించిన దాంట్లో అంటే ఎల్లో అండ్ గ్రీన్ కదా, సో ఎల్లో సైడ్ ఎల్లో పిల్లోస్, గ్రీన్ సైడ్ గ్రీన్ పిల్లోస్ పెట్టారు. సో మీ ఏం చేయాలంటే ఎల్లో పిల్లోస్ అంటే ఎల్లో వాళ్ళు వచ్చేసి ఎల్లో షర్ట్ వేసుకున్నారు, వాళ్ళు వచ్చి గ్రీన్ పిల్లోస్ వాళ్ళని దాసి తీసి పెట్టుకోవచ్చు, గ్రీన్ వాళ్ళు ఎల్లోవి తీసి తెచ్చుకోవచ్చు, అంటే దొంగతనం చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ టాస్క్. సో బజర్ మొగగానే అందరూ వచ్చేసారండి. అసలు అబ్బా ఇది నాకైతే ఊర్లో ఎలా కొట్టుకుంటారో, బిందెల దగ్గర కొట్టుకుంటారు చూడండి, దానికంటే ఘోరంగా ఉంది. ఏంటి ఎలా కొట్లాడేసుకుంటున్నారంటే నాకు సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 గుర్తుకొచ్చింది. అందరూ ఫస్ట్ వచ్చేసి అమ్మాయిల మీద చేయి తెస్తున్నారు, సేమ్ కాన్స్టెన్స్ కాన్సెప్ట్ ఫస్ట్ సీజన్లో కూడా ఇదాగే, సెకండ్ థర్డ్ ఫోర్త్ సేమ్ సీజన్ ఏది మారినా కూడా అమ్మాయిలు వాళ్ళు ముందే అనుకోవచ్చు కదా అమ్మాయిలు అమ్మాయిలు ఆడండి అబ్బాయిలు అబ్బాయిలు ఆడండి అని, కాదు అదేదో బై మిస్టేక్ల మీద పడతారు. మళ్ళీ వీళ్ళు వచ్చేసి అమ్మాయి పేరు చెప్పేసి వాళ్ళు అలా చేశారు, అతన్ని అక్కడ చేయబెట్టారు ఇక్కడ అది మారదు. సో దానివల్ల ఏంటంటే అబ్బాయిలే బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతారు, వాళ్ళు తెలియక ఆడుతున్నారు, అదేదో గేమ్ ఆడాలి అని చేయడానికి వెళ్ళిపోతున్నారు, కానీ అవన్నీ పాపం తెలియకుండా వాళ్ళకు మిస్టేక్స్ అయిపోతున్నాయి. సో స్టార్ట్ అయిపోయిన వెంటనే వచ్చేసి రవి వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా, రవి అండ్ యశ్వంత్ వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా దొరికిన కాడికి తీసి తాచి పెట్టేస్తూనే ఉన్నారు. అండ్ మిగతా వాళ్ళేమో మిగతా వాళ్ళని విశ్వ దగ్గర నుండి కూడా సన్నీ, విశ్వ దగ్గర నుంచి సన్నీ తీసుకొని సన్నీ అని అంటే కోఆర్డినేషన్ బాగుంది తీసుకోవడం వాళ్ళకు, అంటే వాళ్ళ టీం వర్క్ కోఆర్డినేషన్ బాగుంది, బట్ ఇంకొక టీం మీద పడ్డప్పుడు చాలా గొడవలు అయిపోతున్నాయి. సో గర్ల్స్ వచ్చేసి గర్ల్స్ అందరూ ఒక్కసారి పడిపోయేవారికి పాపం మన ఉమాగారు కూడా బాగానే ఫుల్ ఫైట్ చేసేస్తున్నారు, ఎల్లో ప్లేస్ వరకు తీసేసి దాచిపెట్టేస్తున్నారు. సో సమ్వన్ త్రో అంటే అలా చేసేటప్పుడు ప్రియాంక కింద పడిపోయింది, అంటే పడిపోతూనే ఉన్నారండి అందరు, పడిపోతున్నారు ఆడుతూనే ఉన్నారు. సో అలా జరుగుతుంది, కానీ శ్రీరామ అండ్ సెయింట్ డోంట్ యూజ్ ఉమెన్ కార్డ్, డోంట్ యూజ్ ఉమెన్ కార్డ్. అరే ఆడ వాళ్ళ మీద పడుతుండే ఉమెన్ కార్డ్, మీరు అమ్మాయిల మీద చేయకండి చేయకండి అంటే శ్రీరామచంద్ర అంటాడు ఉమెన్ కార్డ్ యూజ్ చేయకండి, ఉమెన్ కార్డ్ యూజ్ చేయకండి, మీరు ఉమెన్ కార్డ్ యూజ్ చేస్తే మేము ఎలా చేయగలుగుతాము అని. సో యాక్చువల్లీ మిగతా ఏం చేస్తున్నారంటే ఈ ప్రియా వచ్చేసి, ప్రియా ఇంకా అని మాస్టర్ వీళ్ళందరూ వచ్చేసి బాత్రూంలో పెట్టేసి లేకపోతే అన్ని దాచి పెట్టేస్తున్నారండి, ఎక్కడెక్కడ మొత్తం హైడింగ్ చేసేస్తున్నారు. కానీ నాకు ఇది అస్సలు నచ్చలేదు, అందరూ వెళ్ళి బాత్రూంలో దాక్కొని దాచిపెట్టుకోవడం, మరి ఇక్కడ ఆడేవాళ్ళు ఏంటి వాళ్ళేమో అక్కడి నుంచి పిల్లోస్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారంటే బాత్రూంలో ఉన్న వాళ్ళు దాచిపెట్టుకుంటారంట, మరి ఇంకా ఆడేది ఎక్కడండి. సో బిగ్ బాస్ చూడట్లేదా నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ఒక అనౌన్స్ చేయొచ్చు కదా అలా వాళ్ళు దాచిపెట్టుకుంటే, మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు కొట్లాడుకుంటారు, వాళ్ళు దాచిపెట్టింది వాళ్ళకి బాత్రూంలో ఉంచేసి దాచిపెట్టేస్తున్నారు, నాకు అస్సలు అది నచ్చలేదు. సో ఇంకా వచ్చేసి సన్నీస్ ఇది షణ్ముఖ్ని, షణ్ముఖ్ వచ్చేసి చాలా రాంగ్ అన్నాడు. యాక్చువల్గా ఏమైందంటే పాపం వాళ్ళు అట్లా లోపల జరుగుతుంటే సిరి వచ్చేసి లోపల తను ఏదో డ్రెస్ పెట్టేసుకున్నట్టుంది, కానీ అది సన్నీకి తెలియదు కదా, తను ఏదో పిల్లో అనుకొని సన్నీ పట్టుకున్నాడు. పాపం తను తీయలేడు కదా లోపల డ్రెస్ లోపల ఉందని చెప్పి, ఎవరన్నా రండి రండి అమ్మాయిలు ఉంటే రండి రండి అంటే లాస్ట్ శ్వేత రా 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 అంటే శ్వేత వచ్చింది, తను లోపల పెట్టుకుని నేను ముట్టను కదా అని చెప్పేసి వదిలేశాడు. సో శ్వేత తీసింది డ్రెస్, కానీ సిరి వచ్చేసి లోపల వచ్చేసి ఎలా చెప్పిందంటే సన్నీ నాకు లోపల చేపెట్టి తీశాడు అని. అసలు చాలా బ్యాడ్, ఎలా ఆడుతుందంటే సిరి కంప్లీట్గా అంటే గేమ్ ప్లాన్ యూస్ చేస్తుందంటే ఒక్కొక్కరిని మైండ్ టార్గెట్ చేస్తే వాళ్ళు ఆగిపోతారు అన్నట్టుగా చేసేసింది. పాపం సన్నీ ఒక్కసారికి షాక్, నేను చేయి పెట్టానా, నేను చెయ్యి పెట్టలేదు అని సన్నీ సిరితో ఎన్నిసార్లు వచ్చి మాట్లాడా, నేను పెట్టలేదు అంటే కెమెరాలు చూస్తుంటాయి కదా, చూసుకుంటాయి కెమెరాలు చూసుకుంటా. సో అది రూడ్నెస్ చాలా ఘోరంగా ఉందండి, ఎంత రూడ్గా బిహేవ్ చేస్తుందంటే సిరి అస్సలు, అంటే తను క్యాప్టెన్ అని ఏమి అలా బిహేవ్ చేస్తుందో నాకు తెలియదు, కానీ అంటే లాస్ట్ వీక్ క్యాప్టెన్ అయిందని అలా బిహేవ్ చేస్తుంది తెలియదు, ఆ రూడ్నెస్ బాగాలేదు. సో కావాలని ఇండివిజువల్గా టార్గెట్ చేస్తుంది అని షణ్ముఖ్ వచ్చేసి చీ ఏంటి అలా గర్ల్స్ మీద అదేందిరా నిజంగానే షణ్ముఖ్ గా అసలు గట్ల మాట్లాడతారా
ఆయన కంటే సిరి అండ్ షణ్ముఖ్ ఇద్దరు కలిసి టార్గెట్ చేసుకున్నట్టే ఉంది. అది నిజంగానే నాకు కూడా అనిపించింది. ఒక్కొక్క పర్సన్ ఇండివిజువల్గా వాళ్ళు డైరెక్ట్ అంటే వాళ్ళిద్దరు కలిసి ఒకరిని డైరెక్ట్గా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు సన్నీని ఇద్దరు కలిసి మాట్లాడేశారు, అది చాలా తప్పుగా ఉంది. అసలు చాలా బాధ అనిపించేసింది. సన్నీ చాలా ఫీల్ అయ్యాడు, నేను పెట్టలేదమ్మా నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కూడా లేదు, నువ్వు పెట్టేవన్నట్టుగానే మాట్లాడుతుంటే బ్యాడ్ చేసేస్తుంది పర్సన్ని, ఒక్కొక్క పర్సన్ని బ్యాడ్ చేసుకుంటూ వచ్చేసింది. అది చాలా బ్యాడ్ అనిపించేసింది. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళందరూ మీద పడేసి అంటే ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి మీద పడి సిరి అంటది గర్ల్స్ మీద, గర్ల్స్ లోపల చేయి పెట్టినప్పుడు మేము బాయ్స్ లోపల చేయి పెట్టామా, మేము కూడా పెడతా. అసలు ఏం మాట్లాడుతుందండి అక్కడ పాపం. నిజంగా సన్నీ పెట్టలేదు, ఏమైనా పెట్టేస్తా అంటుంది బాయ్స్ లోపల చేయి పెట్టింది. అసలు ఎలా చేస్తుందంటే ఆమె పిచ్చి పీక్ వెళ్ళిపోయినట్టుంది, పిచ్చిదల్లా చేసేస్తుంది నాకు అనిపించింది. ఏంటి గల్లా చేస్తుంది ఛా అసలు బా. సో మొత్తానికి అందరు అతను ఆపేశారు. అది నాకు అసలు ఏ మాట్లాడుతుందండి, హైపర్ యాక్టివ్, ఓవర్ యాక్టివ్ అంటారు చూసారా, ఆ ఓవర్ యాక్షన్లో హైపర్లో తను ఏం మాట్లాడుతుంది అనుకో. కానీ ఏదో ఒక గందరగోళం, ఇలా కొట్లాడుకుంటున్నారు అలా చేస్తున్నారు అబ్బా. సో అదే టైంలో సడన్గా లోబో కళ్ళు తిరిగి పడిపోయాడు. సో లోబో కళ్ళు తిరిగి పడిపోయిన నటరాజ్ మాస్టర్ అండ్ వీళ్ళందరూ విశ్వ అంటే యాక్చువల్గా విశ్వ వాళ్ళ టీంలో అతను ఉన్నాడు. లోబో పడిపోయినమ్మడే. సో రవికి తెలుసు లోబో క్లోజ్. సో రవి అన్నాడు నో ప్రాబ్లం, అతను జస్ట్ పడిపోయాడు, నో ప్రాబ్లం, టెన్షన్ లేదు అని చెప్పి చెప్పాడు. వాళ్ళు ఇలా మాట్లాడుతూ శ్రీరామచంద్ర ఫాస్ట్గా రన్నింగ్ చేసేవారికి వాళ్ళు ఏదో తీసుకోవడానికి వెళ్తున్నారు అనుకొని పాప కాజల్ ఉమా గారు అందరూ శ్రీరామచంద్రని ఆపారు. ఆపాక అప్పుడు శ్రీరామచంద్రన్ ఏ నేను మెడిసిన్ తీసుకోవడానికి వెళ్ళాను, అంటే మీరు యాక్టింగ్ చేస్తున్నారు, అంటే మీరు యాక్టింగ్ చేసి మీరు ఏదో చేయడానికి వెళ్తున్నారు, మీరు అసలు అన్నీ యాక్టింగ్ చేస్తున్నారని రవి అన్నేశాడు ఆ మాట. అంటే వీళ్ళేమనుకుంటున్నారు లోబో యాక్టింగ్ చేస్తున్నాడు వీళ్ళు ఆడడానికి అని కాదు. రవి క్లియర్గా చెప్పాడు శ్రీరామచంద్ర యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు మెడిసిన్ కావాలంటే మెల్లగా కూడా వెళ్ళొచ్చు, ఆడ అందరు గేమ్ ఆడతారు, సడన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు, గేమ్ ఆడుతున్నారని అనుకుంటారు కదా. సో వాళ్ళ టాక్టిక్స్ అన్నీ అలాగే ఉన్నాయి. సో వీళ్ళందరూ అలాగే మాట్లాడుతున్నారు కదా. సో విశ్వాకి రవికి చాలా గొడవ అయిపోయింది. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అలా ఏంటి, అసలు మేమేం తప్పు మాట్లాడినాం అని చెప్పేసి, అరే అన్న నేను అట్లా అనలేదు అని రవి చెప్తుంటే కూడా వినకుండా శ్రీరామచంద్ర అందరూ ఇట్లా ఒకరి మీద ఒకరికి ఎలా అంటే, మీరు ఎప్పుడైనా పల్లెటూరులో గొడవలు కొట్లాడినప్పుడు చూసారా, సేమ్ అలాగే ఉంది. అసలు ఆ కొట్ల అసలు ఈ ఎపిసోడ్ అంతా బిగ్ బాస్ వస్తుంటే ఎంత గొడవలా, మరి ఇంత గొడవలా, అబ్బా బాబా, అసలు బిగ్ బాస్ ఇలాంటి గేమ్స్ ఇవ్వకండి బిగ్ బాస్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. అంత కొట్లాడేసుకుంటున్నారు అబ్బా. అండ్ మానస్ అయితే మానస్ వచ్చేసి తను టీమ్ లీడర్, యాక్చువల్గా వచ్చేసి గ్రీన్ టీంకి వచ్చేసి శ్రీరామచంద్ర టీమ్ లీడరు, అండ్ ఎల్లో టీంకి వచ్చేసి మానస్ టీమ్ లీడర్. వాళ్ళిద్దరూ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాను. సో ఇప్పుడు రవి విశ్వాస్ వచ్చేసి ఆఫ్టర్ అంటే లోబో తర్వాత క్లియర్ అయినాక మళ్ళీ క్లియర్గా చెప్పాడు విశ్వకి. ఐ మీన్ లోబో మంచిగా అయిపోయాక లోబో వచ్చి అడిగాడు ఏమైంది అని అంటే, లేదు కళ్ళు పడిపోయాయి, సిగరెట్ తాగక ఇప్పటి నుంచి అంటే, సరే నేను తాగను అనేసి అప్పుడు లోబో ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు, సిగరెట్ తాగను అనేసి. ఆ తర్వాత మంచిగా అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక లోబో సారీ రవి వచ్చేసి విశ్వతో క్లారిఫికేషన్ తీసుకున్నాడు, లేదు నేను అట్లా అనలే మీ గేమ్ టాక్టిక్స్ నేను అనలేదు, నేను అన్నది యాక్చువల్గా వేరే దాని గురించి అని చెప్పేసి క్లారిఫికేషన్ తీసుకున్నాను. ఆ తర్వాత రవి వెళ్ళేసి మన సిరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతా. సిరి అంటుంది శ్వేత వచ్చేసి కావాలని ఇలా నన్ను కొట్టింది, అసలు నాకు తల మీద కొట్టింది, నాకు తల చాలా నొప్పి వస్తుంది. అరే మరి తాను చేస్తున్న పని ఏం కాదా, కావాలని ఎందుకు గుర్తురు వాళ్ళు ఏంటి గేమ్ ఆడాలి అని ఆశతులు. ఇప్పుడు వాళ్ళ టీమ్ మెంబర్స్ పడిపోయినప్పుడు ఇప్పటి లాగాలి అన్నట్టు లాగింది తప్ప తను ఏదో కావాలంటే కొట్టింది అని చెప్పేసి, అంటే నేను ఇందాకే చెప్పినట్టే సన్నీని ఆల్రెడీ టార్గెట్ చేసింది, నెక్స్ట్ శ్వేతాన్ని టార్గెట్ చేస్తుంది. సిరీస్ టార్గెటింగ్ ఎవ్రీ వన్ అంటే వన్ బై వన్ మెంటల్గా వాళ్ళని టార్చర్ చేస్తూ టార్గెటింగ్ చేస్తుంది అన్న విధంగానే నాకైతే చాలా క్లియర్ కట్గానే అనిపించింది. అండ్ తర్వాత వాళ్ళ యాక్చువల్లీ ఏంటంటే మానస్ కూడా అందరూ పాయింట్ లోపల దాచిపెట్టుకుంటే అమ్మాయిలు షర్ట్ లోపల దాచిపెట్టుకుంటే మరి ఎలా తీస్తారండి. సో బిగ్ బాస్ ముందే చెప్పాలి అలాంటప్పుడు అలా లోపల దాచిపెట్టకూడదని, అంటే కావాలనే బిగ్ బాస్ చేస్తుందని నాకు అది అర్థం కావట్లేదు. అంటే కావాలి బిగ్ బాస్ అలాంటి జనాలు చూస్తారని అనుకొని చూస్తుందో తెలియదు, కానీ అంటే అబ్బాయిలు అమ్మాయిలను టచ్ చేయకూడదు, అమ్మాయిలు అబ్బాయిలను టచ్ చేయకూడదు, కానీ గేమ్ ఆడాలి.
సో ఈ మ్యాన్ హ్యాండిలింగ్ ఉమెన్ హ్యాండిలింగ్ మ్యాన్ ఉమెన్ హ్యాండిలింగే వస్తుంది అంటే ఉమెన్ని ఉమెన్ కార్డ్ అనేది యూస్ చేస్తారు మెన్ కార్డ్ అయితే ఇంకా మెన్ కార్డ్లో పెట్టచ్చా ఇందాక మన సీనియర్ అంటే నేను వెళ్ళి పెట్టేస్తా చెయ్యను ఎడబెట్టేస్తుంది ఎడబెడతా చేయి పెట్టేస్తుందా సో కొంచెం అన్న అసలు వాళ్ళు కూడా పెట్టుకునే విధానం అందరూ లాస్ట్కి సిరి వచ్చేసి మానేస్తూ అంటుంది మీరు ఇప్పుడు మ్యాన్ హ్యాండిలింగ్ వద్దు మేము మిమ్మల్ని హ్యాండిల్ చేయం మేము మిమ్మల్ని హ్యాండిల్ చేయమని చెప్పేసి ఒక్కొక్కరు లోపల రెండు పిల్లోస్ పెట్టుకొని అందరూ గర్ల్స్ అందరూ బయటకు వచ్చి పురుసత్తుగా కూర్చున్నారు గేమ్ ఎలా ఆడతారండి నాకు అర్థం కాదు అందరూ లోపల పెట్టుకుంటే మళ్ళీ లేడీస్ పై పడ్డా కూడా మళ్ళీ వాళ్ళు కావాలని కొట్లాడుతున్నారు కావాలని చేస్తున్నారు సో మొత్తానికి అయితే బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు మళ్ళీ సెకండ్ టాస్క్కు ఇచ్చేసింది మళ్ళీ వచ్చేసి కళ్ళు చదివింది సెకండ్ టాస్క్ వచ్చేసి అక్కడ ఒక 2 లైన్స్ ఉన్నాయి ఆ 2 లైన్స్ మీద స్ప్లిట్ మీద కూర్చొని స్ప్లిట్టింగ్ చేయాలి అంటే ఒక ఫస్ట్ ఒక పర్సన్ స్ప్లిట్ చేశాక సెకండ్ పర్సన్ కూడా స్ప్లిట్ చేయాలి అతని కాలు ఇతని కాలు టచ్ అవుతూ ఉండి అని చెప్పేసి మొత్తం సెకండ్ టాస్క్ చెప్పింది అంటే ఎవరు ఎక్కువగా స్ప్లిట్ చేయగలుగుతారో వాళ్ళు ఆ విన్నర్ అండ్ దానికి విన్ అయిన వాళ్ళకి ఒక ఫ్లాగ్ వస్తుంది అని చెప్పారు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ టాస్క్లో వచ్చి దొంగలు ఉన్న జాగ్రత్తలో ఎవరి దగ్గర ఎన్ని కలర్స్ అంటే ఇప్పుడు గ్రీన్ ఎల్లో వాళ్ళ దగ్గర ఎల్లో పిల్లోస్ ఎన్ని ఉంటే అన్ని ఫ్లాగ్స్ వస్తాయి గ్రీన్ వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఫ్లాగ్స్ వస్తాయి అండ్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఒకటి ఎక్స్ట్రా ఫ్లాగ్ వస్తుంది సో ఇలా ఉంది సో ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే అన్ని ఎవరి దగ్గర ఉన్నవన్నీ అక్కడ పెట్టేసేయండి సో ఫస్ట్ గేమ్ పాజ్ అయిపోయింది అని క్లియర్గా చెప్పాడు సెకండ్ గేమ్కి స్టార్ట్ అవుతున్నాం ఫస్ట్ గేమ్ పాజ్ అయిపోయింది మీరు దగ్గర ఉన్నవన్నీ అక్కడ డ్యామేజ్ అయినా మంచిగా ఉన్నా అన్నీ మీ దగ్గర పెట్టేసుకోండి అని చెప్పేసి చెప్పారు అక్కడ పెట్టమని చెప్పారు పెట్టేశారు సో సన్నీ వచ్చేసి నేను అక్కడ కెమెరా దగ్గర పెట్టాను మీరు ఏమైనా చూసారా అక్కడ అనే నెంబడి కాదు సిరి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి అయ్యి ఇక్కడ పడ్డది నాది అంటే సన్నీ జస్ట్ అడిగాడు బిర్యానీ తీసారా లేదంటే మాది తీసుకుందాము అని చెప్పేసి అనుకోవడానికి అని వెళ్ళాడు అసలు సిరి ఎలా అంత హైపర్ యాక్టివ్ ఓవర్ యాక్టివ్ అబ్బా అసలు ఎలా చేసేస్తుందో అసలు చాలా నాకైతే ఏం అర్థం కాలేదు ఇవ్వ సిరి ఆ తర్వాత సిరి వచ్చేసి లేదు నాది ఇది అని చెప్పేసి వాళ్ళు సిరి వచ్చేసి నాది అంటుంది మా సన్నీ ప్లస్ కాజల్ వాళ్ళు వచ్చేసి నాది అని సార్ సిరి పట్టుకున్నప్పుడే సన్నీ లాక్కొని వెళ్ళిపోతాడు సో వాళ్ళిద్దరు కొట్లాడేస్తున్నారు అంటే ఇది కాదు బిగ్ బాస్ని అడుగుదాము బిగ్ బాస్ని అడిగేసి డెసిషన్ తీసుకుందాము అని చెప్పేసి అంటున్నప్పుడే ఈ శ్రీరామచంద్ర మాట్లాడుతుంటే కాజల్ వచ్చేసి మన నటరాజ్ మాస్టర్ లాక్కొని వెళ్ళిపోయాడు నటరాజ్ మాస్టర్ మీద కూడా అరిచేశారు శ్రీరామచంద్ర ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతుంటే మీరు అలా తీసుకెళ్ళిపోతున్నారండి పిల్లలు తప్పు నేను బిగ్ బాస్ని అడుగుతాను అని చెప్పినాక అయిన అప్పుడు కాజల్ వచ్చేసి సరే కూల్ మీరు వెళ్ళిపోండి అని మాట్లాడినప్పుడు శ్రీరామచంద్రకు సుర్రం అన్నదేమో తెలియదు కానీ శ్రీరామచంద్ర ఒక్కడే సరే కాజల్ మీద మీరేంటి నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారా మీరు నన్ను ప్రతిసారి నన్ను ఇన్వాల్వ్ చేసుకొని నా మీదకి వచ్చేస్తున్నారు నన్ను నాతో కొట్లాడేస్తున్నారు అని కాజల్ మీద అరిచేసినే ఉన్నాడు నేను టీమ్ లీడర్ నేను మాట్లాడతాను మీ టీం లీడర్ కాదు కదా మీ నోరు మూసుకో మీరు మాట్లాడకండి మానేసి మాట్లాడండి మరి అదే విషయం సిరి కూడా మాట్లాడుతుంది కదా మరి సిరి దగ్గర ఎవరు అనలేకపోయారంటే సిరి కూడా ఇందాక మాట్లాడింది కానీ అక్కడేం మాట్లాడలేదు సో ఇది వాళ్ళ గేమ్ టాక్టిక్స్ అని నాకు తెలియదు కానీ శ్రీరామచంద్ర పాపం కాజల్ అన్నాడు మరి అదే సిరిని కూడా అనాలి కదా నేను మాట్లాడతాను నువ్వు మాట్లాడకు అని సో మొత్తానికి మానస్ సరే అని చెప్పేసి పాపం కాజల్ సైలెంట్ అయిపోయింది మానస్ క్లియర్గా సిరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు సో గేమ్ పాస్ అని చెప్పారు కాబట్టి సన్నీ ఆ టైంలో వచ్చి నేను జస్ట్ అడిగారు ఇక్కడ నేను పెట్టాను మీరు ఏమైనా చూసారా అని అడిగాడు అంతే మాత్రం నువ్వు తీసుకెళ్ళిపోయి ఐ మీన్ గేమ్ పాస్ అయిపోయింది సో నువ్వు బిగ్ బాస్ చెప్పేవరకు ఎవరు ఏ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అది అక్కడే పెట్టేద్దాము అని చెప్పేసి పాపం కన్విన్స్ చేసేవరకు సిరి సరే అని అక్కడ పెట్టేసింది సో మొత్తానికి ఆ తర్వాత మొత్తానికి ఎపిసోడ్ అయిపోయింది బట్ స్టిల్ అంటే ఈరోజు జరిగినదంతా సిచ్యువేషన్ నాకు ఎలా అనిపించింది అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఈరోజు జరిగిన ఎపిసోడ్ కావాలని బిగ్ బాస్ ఇలాంటి గేమ్ పెట్టాడా వాళ్ళలో వాళ్ళకు అంటే ఎంత క్లోజ్ ఉన్నా కూడా ఉంటుంది చూసారా అండర్స్టాండింగ్ అసలు యాక్చువల్ సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈరోజు జరిగిన దానికి రివ్యూ నేను చెప్పాలని అనుకుంటున్నాను అంటే యాక్చువల్గా సో బిగ్ బాస్ కావాలని గేమ్ పెట్టేస్తుందంటే అనిపించిందంటే ఒకరిలో ఒకరు ఏ విధంగా అంటే ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ లోబా అండ్ రవి క్లోజ్గా ఉన్నారు నేను నామినేషన్ తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఫుల్
హాట్ హాట్గా అన్నారు బట్ స్టిల్ దేర్ ఫ్రెండ్స్ అన్నట్టుగా ఉండే. ఇప్పుడు వాళ్ళకు అంటే గ్యాంగ్ గ్రూప్స్ చేంజ్ అయ్యే వరకు గొడవ అనేది ఉంటుంది. శ్వేత మీద ఆల్రెడీ వాళ్ళందరికీ కోపం ఉంది. సో ఎలా చూపించాలి అన్నట్టు సిరి మంచిగా అనేసింది కదా. సిరి వచ్చేసి కావాలని మన శ్వేత నన్ను కావాలని కొట్టిందని సన్నీని టార్గెట్ చేసింది, కావాలని చేపెట్టాడని చెప్పి అసలు చాలా తప్పు. అందరూ కూడా ఎలా అంటే కావాలని అన్నీ ఇది అంటే బిగ్ బాస్కే తెలియాలి మరి ఎందుకు అలా పెట్టారనేది. వాళ్ళందరూ వాళ్ళ పిల్లర్స్ అన్ని లోపల దాచిపెట్టుకుంటే, అమ్మాయిలు అలా దాచిపెట్టుకుంటే, మగవాళ్ళేమో వాళ్ళు కింద పెట్టేసుకుంటే ఇంకా ఎవరు వచ్చి ఎవరిని తీస్తారండి? నాకు అర్థం కాదంటే మీరు జెంట్స్ జెంట్స్ కొట్లాడుకోండి, గర్ల్స్ గర్ల్స్ కొట్లాడుకోండి అంటే కొట్లాడుతానేమోనేమో ఇలా అంటారు, లేదంటే వాళ్ళ చెవిల మీద పడుతానేమో ఉమెన్ కార్డ్ యూస్ చేస్తారు, అమ్మాయిలు అంటే రెస్పెక్ట్ లేదా అని మాట్లాడతారు. సో ఈరోజు మొత్తానికైతే చాలా గొడవలు చాలా చాలా జరిగాయి. సో ప్రోమో చూసాక రేపు ఇంకా గొడవలుగా ఉన్నాయని అర్థమైపోయింది. సో మనం చూస్తున్న వాళ్ళకు కామనే కదా, ఎంత గొడవలైనా మనం కూడా అలాగే చూస్తుంటాము. చూద్దాం మరి రేపటికి ఇంకెన్ని గొడవలు అవుతాయో ఏంటో అనేది. సో ఈరోజుతో ఇప్పటి వరకైతే జరిగింది ఇది. సో మీకు ఏమనిపించింది, నిజంగానే ఉమెన్ కార్డ్ యూస్ చేయడం వాళ్ళు కరెక్టా కాదా అనేది మీకు ఏమనిపిస్తుందో ప్లీజ్ మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. అంటే కరెక్టేనా మరి వాళ్ళు ఆ మాట అనడము అనేది మీకు ఏమనిపిస్తుందో అది కమెంట్ బాక్స్లో పెట్టేసేయండి. ఓకే బాయ్.